హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వారికి ఇచ్చిన. ఈరోజైతే గోంగూర పచ్చడి కొత్తగా ట్రై చేసి అయితే మీకు చూపించేస్తున్నాను. మిక్సీ లేకపోయినా సరే, రోలు లేకపోయినా సరే గోంగూర పచ్చడి ఇంత టేస్ట్గా చేసుకోవచ్చు అని మీకే అనిపిస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. నేనైతే ఒక 400 grams గోంగూర తీసుకున్నాను. 400 grams గోంగూరకి 100 ml వాటర్ అయితే సరిపోతాయి. మనకి వాటర్ ఇలా మరిగించుకున్న తర్వాత గోంగూరను వేసుకుందాము. ఒకసారి కలుపుకుంటూ ఉన్నామంటే మనకి గోంగూర అనేది చూడటానికి ఇప్పుడు గిన్నెలో ఫుల్గా ఉంది, మనకి కొంచెమే అవుతుంది. ఇంకా ఉంది కొంచెం గోంగూర, అది కూడా పెట్టేస్తా, అది కూడా వేసుకుందాము. చాలామంది ఇప్పుడు కొత్తగా వంట చేసేవాళ్ళు గోంగూరని ఇలా వాటర్లో ఉడికించుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకొని గోంగూర కొంచెం ఉడికిన తర్వాత వడగట్టేసుకుంటారు. అందులో ఉడికిన వాటర్ అంతా తీసి పారబోస్తారు, వాళ్ళకి తెలియదు కదా. ఇలా కొంచెం వాటర్లో మనకి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకున్నామంటే గోంగూరలో ఉన్న పోషక విలువలన్నీ అలాగే ఉంటాయి. వాటర్ని ఇప్పుడైతే మనమేం వంపేసుకోము, కొంచెమే వాటర్ వేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు పడుతుంది ఇవన్నీ డ్రై అయిపోవటానికి. చూపిస్తాను ఇలా ఉడికేటప్పుడు గోంగూరని. ఒక మనం 10 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాము. ముక్కలు కూడా గోంగూరలో మగ్గితే చాలా బాగుంటుందండి. మనం గోంగూర మిక్సీకి వేసుకోకుండా ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు గోంగూర పచ్చడి. చాలా టేస్ట్ బాగుంటుంది, అప్పటికప్పుడు తినడానికి తొందరగా పని కూడా అయిపోతుంది. మిక్సీ పెట్టే పని లేకుండా, రోట్లో వేసుకొని దంచుకునే పని లేకుండా గోంగూర పచ్చడి ఈజీగా అయిపోతుంది. మనకి ఇందులో వాటర్ అన్నీ డ్రై అయిపోయినాయండి. దించుకోబోయే ముందు ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, పచ్చిమిరపకాయలు వేసాం కదా, పచ్చిమిరపకాయలు గోంగూర ఎక్కడన్నా కొంచెం కాడ ఉన్నా మనకి ఇట్లా మెత్తగా ఎనిపినట్లు అవుతుంది. పప్పు గుత్తి ఉన్న వాళ్ళు పప్పు గుత్తితో చేసుకోవచ్చు, లేదంటే ఇలా గెంటికి వెనక వైపుతో ఇలా ప్రెస్ చేసినా చాలు. మనకైతే ఇప్పుడు అయిపోయింది. ఇలా ప్రెస్ చేయటం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా డ్రై అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు అయిపోయింది, దించేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. గోంగూర పచ్చడి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం అల్లం తురుము వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను. వేసేటప్పుడు ఆ వీడియో అనేది మిస్ అయ్యిందండి. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 చిటికెడు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకుందాము. స్టార్టింగ్లో వేసుకుంటే ధనియాలు మాడిపోతే చేదొస్తాయి, అందుకని నేను ఇప్పుడు వేసేసాను. ఇలా ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసుకుందాం. ఫస్ట్ మనం ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి మాత్రమే సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇది 1-3 మినిట్స్ ఇలా సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది, మనకి టేస్ట్ బాగుంటుంది. ఇన్స్టెంట్గా త్వరగా చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనం మిక్సీ దగ్గరికి వెళ్ళి హడావుడి పడిపోకుండా ఇలా చేసుకున్నా సరే మనకి గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ఉంది రెసిపీ, నచ్చిందా మీకు? గోంగూర పచ్చడి మీకు ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టము. ఈ గోంగూర పచ్చడి ఎవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో వచ్చి కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.